అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్. నేను మీ పవన్. ఈరోజు వీడియోలో మన ప్రకృతిలో సేంద్రీయ వ్యవసాయం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జీవామృతం అనేది నిజంగా ఒక అమృతం లాంటిదనే చెప్పాలండి. ఎందుకంటే దీంట్లో అటువంటి పోషక విలువలు ఉండటం వల్ల మనం మొక్కలకి ఈ జీవామృతాన్ని ఇచ్చినట్లయితే నిజంగానే ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా మొక్కలు అనేవి ఆరోగ్యవంతంగా పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాగే ఈ జీవామృతాన్ని తయారు చేసుకునే పద్ధతి గురించి ఈరోజు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే దీని ఉపయోగాలు ఏంటనేది కూడా ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. సో మొదటగా మనం ఈ జీవామృతాన్ని తయారు చేసుకోవడానికి మనకి 2 కేజీల ప్యాడ్ అనేది కావాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఈ జీవామృతాన్ని మనం 100 లీటర్ల జీవామృతాన్ని తయారు చేసుకోవడానికి 2 కేజీల ప్యాడ్ కావాలి. అలాగే కొంచెం పుట్టమన్ను, అలాగే 2 లీటర్ల గోమూత్రం అండి, గోమూత్రం కావాలి. ఆవు మూత్రాన్నే ఇక్కడ స్పెసిఫిక్గా చెప్తున్నాను ఎందుకంటే అదే శ్రేష్టమైనది కాబట్టి. అలాగే మనకి కేజీ మనకి బెల్లం కావాలండి. అది తాటి బెల్లం అయితే ఇంకా మంచిది. అందుబాటులో తాటి బెల్లం లేకపోతే మీరు నార్మల్ బెల్లం అయినా వాడుకోవచ్చు. ఇక్కడ మనం 100 లీటర్లకి కలుపుకుంటున్నాం కాబట్టి యాక్చువల్లీ డ్రమ్ వచ్చేసి మనకి 200 లీటర్లు ఉంటుంది. సో దాని సగానికి మనం నింపుకున్నది అది 100 లీటర్లు అవుతుందన్నమాట. దాని సగానికి నింపుకుంటే అది 100 లీటర్లు, అదే పూర్తిగా నింపుకుంటే 200 లీటర్లు. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీ మొత్తాన్ని మనం డబుల్ చేసుకోవాలండి. 200 లీటర్లకైతే ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే క్వాంటిటీ ఉందో దాన్ని డబుల్ చేసుకుంటే 200 లీటర్లకి సరిపోతుందని. అలాగే మనం ఈ జీవామృతాన్ని తయారు చేసుకునేటప్పుడు ఆవు ప్యాడ్ అనేది ఫ్రెష్గా ఉండేటట్లు చూసుకోండి. మ్యాక్సిమం 1 వీక్ లోపు వాడేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫ్రెష్ ప్యాడ్లోనే మాత్రమే ఈ సూక్ష్మ జీవులు అనేవి ఉండడం జరుగుతుంది. అందువల్ల ఫ్రెష్గా వాడాలి. ఆ తర్వాత ఈ ఆవు మూత్రాన్ని మాత్రం మనం 3 సంవత్సరాల వరకు మాత్రం మనం వాడుకోవచ్చు అనమాట. 3 సంవత్సరాల వరకు ఆవు మూత్రాన్ని నిల్వ ఉంచి వాడుకోవచ్చు. నేను ఇప్పుడు అలాగే నిల్వ ఉంచి వాడుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అలాగే మనం జీవామృతం తయారు చేసుకునేటప్పుడు పుట్టమన్నని మనం కలపాల్సి ఉంటుందండి. ఇక్కడ పుట్టమన్న అయినా పర్వాలేదు, లేదా అడవిలో దొరికే మట్టి అయినా పర్వాలేదు. ఎందుకంటే సాధారణంగా అడవిలో దొరికే మట్టికి సారం ఉంటుంది, అలాగే పుట్టమన్నలో కూడా అదే సారం ఉంటుంది. కాబట్టి మనం జీవామృతంలో ఈ పుట్టమన్నని కలపడం ద్వారా ఈ జీవామృతం ఇచ్చేటప్పుడు మన మొక్కల్లో సారం కోల్పోయిన మట్టి ఉంటుంది కదా, తిరిగి మళ్ళీ ఆ సారాన్ని పుంజుకుంటుందన్నమాట. సో దానికోసం అని చెప్పి మనం ఈ పుట్టమన్నిని లేదా అడవిలో దొరికే మట్టిని మనం యాడ్ చేసుకుంటాం. సాధారణంగా పల్లెటూరు వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పుట్టమన్నిని కలెక్ట్ చేసి ఒక బస్తా పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా, అంటే జీవామృతం తయారు చేసుకున్నప్పుడల్లా మనం ఈ పుట్టమన్నిని వాడుకోవచ్చు అన్నమాట. అలా తెచ్చిన పుట్టమన్నని మనం దంచి పొడిగా మార్చుకుంది. ఎందుకంటే మళ్ళీ మనం వాటర్లో కరగాలి కదా, ఈజీగా కరగడం కోసమని మనం దంచుకుంటాం. అలాగే బెల్లాన్ని కూడా మనం దంచుకోవాల్సి ఉంటుంది, అంటే పొడిగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇది 1 సంవత్సరం నిల్వ ఉన్నటువంటి ఆవు మూత్రం అండి. తర్వాత ఇది ఫ్రెష్ ప్యాడ, ఇది 1-2 కేజీల ఫ్రెష్ ప్యాడ్ని మనం తెచ్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ 100 లీటర్ల నీటిలో ముందు మనం ఏం చేస్తామంటే ఈ 100 లీటర్ల నీటిలో ఒక్కొక్కటిగా మనం వేసుకుందాం. ఇందులో క్రమం ఏం లేదండి, ఏదైనా ముందు వేసుకోవచ్చు. నేనైతే ఆర్డర్ ఏం చెప్పట్లేదు, ఏది మనం ముందు వేసుకున్నా ప్రాబ్లం లేదు. సో కర్ర అయితే మనకి మెయిన్ కలపాలి కదా, కలపడానికి ఒక కర్ర అయితే కావాలి. సో ఇప్పుడైతే మనం 2 లీటర్ల ఆవు మూత్రాన్ని కొలవడం కోసం అని చెప్పి నేను 2 లీటర్ల బాటిల్లో వేయడం జరిగింది. మనకి కొంచెం లెక్కగా ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువ తక్కువైనా ప్రమాదం ఏం లేదు. ఎందుకంటే ఇది ప్రకృతిగా మనకి దొరికేవి కాబట్టి అంత ప్రమాదమైనవి కాదండి. సేంద్రీయ వ్యవసాయంలో అదే ప్లస్ పాయింట్ అని చెప్పాలి మనకి. అదే మనం కెమికల్స్ వాడామనుకోండి, కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనకి ప్రమాదం, అంటే మన ఆరోగ్యానికి ప్రమాదం, మన మొక్కలకి కూడా ప్రమాదం అన్నమాట. ఇప్పుడు ఈ 100 లీటర్ల నీటిలో 2 లీటర్ల గోమూత్రాన్ని మనం యాడ్ చేస్తున్నామండి. గోమూత్రం అని ఎందుకంటున్నానంటే గోమూత్రంలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో గోమూత్రానికి మంచి స్థానాన్ని అయితే కల్పించడం జరిగింది. అంత ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ గోమూత్రానికి భారతదేశంలో. సో ఇప్పుడు ఈ 2 లీటర్ల గోమూత్రాన్ని 100 లీటర్లు కలిపిన తర్వాత మనం ఇందాక మాట్లాడుకున్నట్టు పుట్టమన్నని యాడ్ చేసుకోండి. పుట్టమన్నని యాడ్ చేసి కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో శనగపిండి అలాగే బెల్లం
బెల్లాన్ని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో బెల్లాన్ని యాడ్ చేద్దాం ఇప్పుడు. ఇది కేజీ అండి, కేజీ బెల్లాన్ని మనం యాడ్ చేస్తున్నాము. పొడి పొడిగా చేసుకోండి, అంటే గడ్డలుగా వేస్తే ఏమవుతుందంటే తొందరగా కరగదు. తర్వాత పేడ, 2 కేజీల పేడని, కొంచెం అటు ఇటు అయినా ఏం లేదు, లెక్కగా ఏం లేదు, కొంచెం అంచనాగా 2 కేజీల పేడని వేయండి. వేసి మనం శ్రవ్య దిశలో కలుపుకోవాలండి. వేసిన తర్వాత శ్రవ్య దిశలో కలపాలి, అంటే మనం క్లాక్ వైజ్లో తిప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు క్లాక్ వైజ్లో తిప్పాలి అని అంటే దీన్ని పొటెన్సిఫై అని అంటారండి. అంటే ఇలా మనం క్లాక్ వైజ్లో తిప్పుకోవడం వల్ల దీంట్లో బ్యాక్టీరియా అనేది బాగా వృద్ధి చెందుతుందన్నమాట. దీనివల్ల మనకి శ్రేష్టమైన జీవామృతం అనేది తయారవుతుంది. దీని తర్వాత మనం శనగపిండిని 1 కేజీ దీనిలో వేసుకోవాలండి. ఈ లెక్క అంతా కూడా మీకు చివరిలో ఒక అంటే ఒక స్లైడ్ షో ద్వారా మీకు చూపిస్తాను, ఎలా అలా క్వాంటిటీ అనేది ఎంతెంత కలపాలని. నెక్స్ట్ మనం ఈ కేజీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి శ్రవ్య దిశలో. మర్చిపోవద్దు, శ్రవ్య దిశలో అంటే కుడివైపుకి మనం తిప్పుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనం ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు శ్రవ్య దిశలో అంటే క్లాక్ వైజ్లో మనం కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కలుపుకోవడం ద్వారా బాగా కలిసి ఫర్మెంటేషన్ అయిన తర్వాత, అంటే దీన్ని 4 రోజుల తర్వాత మనం డైరెక్ట్గా మొక్కలకి వాడుకోవచ్చు. అది ఎలా వాడుకోవచ్చు ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. బట్ మర్చిపోకుండా మనం ఉదయం సాయంత్రం మాత్రం కలుపుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ రోజులు ఉంచకూడదు, వారంలో వాడేసుకోండి. ఆ తర్వాత దీనిపై గాలి తగిలేటట్టు మనకి ఒక క్లాత్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇలా మనం ఒక కాటన్ గోనెనైనా మనం వేసుకోవచ్చు, సన్నని కాటన్ గోనె మనం వేసుకోవచ్చు. బట్ ఇక్కడ టైట్గా మాత్రం గోనెని మనం కట్టకూడదండి ఏదైనా, ఎందుకంటే ఇది ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి దీంట్లోని గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఆ క్రమంలో మనం టైట్గా ఏదైనా వేసామనుకోండి, మనం తీసినప్పుడు అది మనకే తిరిగి కొట్టే అవకాశం ఉంది. కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా దీన్ని హ్యాండిల్ చేయాలి. టైట్గా మాత్రం కట్టద్దు, గాలి తగిలేటట్టు వదిలేయండి. సో 4 రోజుల తర్వాత ఈ విధంగా ఉంటుందండి, అంటే ఫర్మెంటేషన్ పూర్తయిందనమాట. ఈ 4 రోజుల తర్వాత మనం దీన్ని డైరెక్ట్గా మొక్కలకి వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవచ్చు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ జీవామృతాన్ని మొక్కలకి ఏ క్రమంలో ఇవ్వాలంటే, నెలకి మనకి 4 వారాలు ఉంటాయి కదండి, 4 వారాల్లో మొదటి వారాన్ని మనం మొత్తం కంప్లీట్గా జీవామృతాన్నే ఇస్తామన్నమాట. అంటే 1 వారం మొత్తం మనం జీవామృతాన్నే ఇవ్వాలి, మిగతా 3 వారాలు కూడా మనం నార్మల్ నీటిని ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే జీవామృతం ఎక్కువ రోజులు నిలవ ఉండదు, మనకి వారం రోజుల కన్నా ఎక్కువ నిలవ ఉండదు. వారం తర్వాత దీంట్లో ఒక చిన్నగా పురుగు రావడం జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం దీన్ని వారంలోపు వాడేసుకోండి, లేదా 8 రోజుల్లోపు వాడేసుకోండి. అంతకు మించి ఇది ఎక్కువ ఉంటే పాడైపోయే అవకాశం ఉంది, కాబట్టి వారంలో వాడేసుకోవడం శ్రేయస్కరం అన్నమాట. అలాగే ఈ జీవామృతాన్ని మనం మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. అది ఎలాగూ అంటే మనం 75% నీరు తీసుకొని 25% జీవామృతాన్ని మనం కలిపి మొక్కల మీద డైరెక్ట్గా స్ప్రే చేయొచ్చు అనమాట. లేదంటే 50% జీవామృతం, 50% మనం వాటర్ కలుపుకొని కూడా స్ప్రే చేయొచ్చు. దీనివల్ల మొక్కలు అనేవి ఆకుపచ్చగా ఉండడం జరుగుతుంది. సో నా దృష్టిలో జీవామృతాన్ని మించిన గొప్ప ఫెర్టిలైజర్ అయితే ఈ సేంద్రీయ వ్యవసాయంలో మరేది లేదని నా అభిప్రాయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.